హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మార్నింగ్ అవుతుంది. పద్మావతి అను కలిసి టిఫిన్ రెడీ చేసి డైనింగ్ టేబుల్ దగ్గర పెడతారు. ఇంతలో అరవింద, కుచెల, నారాయణ, దివ్య డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. వదిన, అందరూ కూర్చోండి, మేమిద్దరం కలిసి మీకు టిఫిన్ వడ్డిస్తాము అని అంటుంది పద్మావతి. ఇక అందరూ సంతోషంగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. అమ్మా, విక్కీ ఏడి అని అడుగుతుంది కుచెల. వస్తున్నారు అత్తయ్యా అని అంటుంది ఇక పద్మావతి. విక్కీ కూడా వస్తారు. పద్మావతి మాత్రం చాలా డల్గా విక్కీ వైపు చూస్తుంది. విక్కీ మాత్రం పద్మావతిని చూస్తూ ఉంటారు. మీ ఇద్దరు కూడా కూర్చోండమ్మా, అను నువ్వు కూడా కూర్చో, అందరం కలిసి టిఫిన్ చేద్దాము అని అంటారు నారాయణ. ఇక దివ్య మనసులో అనుకుంటుంది, అబ్బా వీళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఆ చైత్ర కిందికి వస్తే వీళ్ళిప్పుడు ఆవదం తాగినట్టు మూకాలు పెడతారు. ఆ చైత్ర కిందికి వస్తే బావుండు అనుకునేలోపు చైత్ర కిందికి వస్తుంది. ఇక అందరూ చైత్ర వైపు కోపంగా చూస్తూ ఉంటారు. ఇక పద్మావతి, చైత్ర సారీ చైత్ర, నిజంగా నువ్వు కడుపుతో ఉన్నావు, అందరికంటే ముందుగా నీకే టిఫిన్ పెట్టాలి. నువ్వు కిందికి వచ్చావు అంటే నీకు ఆకలవుతుందని అర్థమవుతుంది, రా కూర్చో అని చెప్పి ఇక విక్రమాదిత్య పక్కన ఉన్న తన సీటుని తనకిస్తుంది పద్మావతి. ఇక అరవింద వాళ్ళందరూ బాధపడతారు. ఇక దివ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక విక్రమాదిత్య వెళ్ళబోతూ ఉంటే, చూడండి అందరూ టిఫిన్ చేస్తున్నారు, మీరు వెళ్ళడం భావ్యం కాదు, నేనే టిఫిన్ వడ్డిస్తాను, కూర్చో చైత్ర అని చెప్పి చైత్రకి తన సీటుని ఇచ్చి టిఫిన్ పెడుతుంది పద్మావతి. ఇక అందరూ పద్మావతి విక్కీను చూసి బాధపడతారు. టిఫిన్ పూర్తయ్యాక పద్మావతి బాధగా పైకి వెళ్ళిపోతుంది. విక్రమాదిత్య బాధపడతారు. పద్మావతి, నా వల్ల నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు అర్థమైంది, కానీ నేను చేసిన తప్పుకి నువ్వు శిక్ష వేసుకుంటున్నావు అని చెప్పి టిఫిన్ ప్లేట్లో పెట్టుకొని పైకి తీసుకుని వస్తారు. సారు ఎందుకు వచ్చుండారు అనగానే పద్మావతి, మా అందరికీ ప్రేమగా టిఫిన్ పెట్టి నువ్వు ఇలా ఖాళీ కడుపుతో బాధపడుతూ ఉంటే నేను చూడలేను పద్మావతి, ముందు టిఫిన్ తిను అని అంటారు. నాకు తెలుసు, ఎప్పుడు ఏం చేయాలన్నది తెలుసు అనగానే, చూడు పద్మావతి, నీకు ఎప్పుడు ఏం చేయాలన్నది తెలుసు కాబట్టి టిఫిన్ తీసుకొచ్చాను, ప్లీజ్ పద్మావతి నేను చేసిన తప్పుకి నువ్వు శిక్ష వేసుకోవద్దు, టిఫిన్ తిను అని చెప్పి ఇక టిఫిన్ తినిపించేలోపు, సారు ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, మీరు బాధపడినా పడకపోయినా నాకు అవసరం లేదు, ఇకపై ఈ రూమ్లో నేను ఒక్కదానే ఉండబోతున్నాను, మీరు వేరే రూమ్కి వెళ్ళండి, ఇకపై ఈ రూమ్కి మీరు రావద్దు అని అంటుంది. పద్మావతి, ఏం మాట్లాడుతున్నావు అనగానే, అవును సారు, భార్యకి తెలియకుండా భర్త తప్పు చేస్తే ఆ భర్తని క్షమించి చాలామంది ఆడవాళ్ళు వాళ్ళతో ప్రేమగా ఉంటారు, కానీ మీకు నాకు పెళ్ళి మాత్రమే జరిగింది, ఇక అటువంటిదేమీ జరగలేదు కాబట్టి నేనే దూరంగా ఉండాలనుకుంటున్నాను, మీరు చైత్ర సంతోషంగా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాను, తన కడుపులో బిడ్డకి న్యాయం చేయాలని అనుకుంటున్నాను, నేనే న్యాయం చేయాలనుకునేసరికి మీకెందుకు ప్రాబ్లం, మీరు ఖచ్చితంగా తనకి న్యాయమే చేయండి, ఇకపై ఇక్కడికి రావద్దు అని చెప్పి అంటుంది పద్మావతి. పద్మావతి, నువ్వనుకున్నదే కరెక్ట్ అని ఎలా అనుకుంటావు, నీకన్నీ తెలుసు, తనకు తనగా నన్ను లొంగ తీసుకుంది అనగానే, అదంతా నాకు అవసరం లేదు సారు, మీరు బయటికి వెళ్ళండి అని అంటుంది పద్మావతి. ఇక లేదు, నువ్వు టిఫిన్ చేయకుండా ఇలా మొండిగా ఉంటే నేను ఊరుకోను పద్మావతి అని అంటారు. సరే నేను టిఫిన్ చేస్తాను, మీరు వెళ్తారా అని అంటుంది. సరే నువ్వు టిఫిన్ చేస్తే నేను వెళ్ళిపోతాను అనగానే, మీరు వెళ్ళండి నేను టిఫిన్ చేస్తాను అని అంటుంది పద్మావతి. ఇక విక్కీ బాధగా అక్కడి నుండి బయటికి వచ్చేస్తారు. ఇది ఇలా ఉండగా అరవింద తన పాపతో ఆడుకుంటూ ఉంటుంది. చూడమ్మా, నువ్వు పద్మావతి విక్కీని వేరువేరుగా చేయవని నాకు తెలుసు, నువ్వు నాకు దగ్గరగా చేసిన పద్మావతిని నువ్వు బాధ పెట్టకూడదు, వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి, వాళ్ళిద్దరిని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది, నువ్వే వాళ్ళిద్దరినీ కలపాలి. అమ్మా, నువ్వు మా ఇంటికి వచ్చాక ఇల్లు సంతోషంగా ఉంది అనుకున్నాను, కానీ పద్మావతి బాధపడుతున్నారు అని చెప్పి తన పాపని ఎత్తుకొని
మనసులో మాటలు చెప్పుకుంటూ ఆడిస్తూ ఉంటుంది అరవింద. ఇంతలో అను చూస్తుంది అరవిందని. ఇక ఆ పాపని చూసి బాధపడుతూ గార్డెన్లోకి వస్తుంది. ఇక దివ్య అనుకుంటుంది, ఇదే మంచి అవకాశం. అటువైపు అరవింద్ అక్కని, ఈ అను వదిన్ని ఇప్పట్లో కలవనివ్వకూడదు. ఒకవేళ వాళ్ళు మంచితనంగా దగ్గరైనా అవకాశం కోసం ఎదురు చూడాలి. ఇప్పుడు అవకాశం వచ్చింది అని చెప్పి గార్డెన్లో ఉన్న అను దగ్గరికి వెళ్తుంది. ఏంటి దివ్య, ఇక్కడికెందుకు వచ్చావు అని అంటుంది. ఏంటి వదినా, నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూడలేదని అనుకుంటున్నావా? ఎంతైనా ఆ పాప గురించి నువ్వు బాధపడుతున్నావు కదా, నీ బాధ ఈ ఇంట్లో ఎవరికీ అర్థం కావటం లేదు. ఆఖరికి పద్మావతి వదిన గురించి కూడా నేను ఆలోచిస్తున్నాను అని అంటుంది దివ్య. చూడు దివ్య, నువ్వు చెప్పింది కరెక్టే కావచ్చు, కానీ పాప ఎంతైనా వదిన పాపే కదా అని అంటుంది. అరవింద్ అక్క పాపే, కానీ నీ చేతికి కనీసం తన చేతికి వచ్చాక ఇచ్చిందా అరవింద్ అక్క? ఎందుకంటే నువ్వు పెంచుకుంటావేమోనని, నీకు దగ్గరగా పాప వస్తుందేమోనని తన భయం, అంతే అని అంటుంది దివ్య. నువ్వు అలా వదిని మీద చెప్పడం నాకు నచ్చలేదు. వదినంటే ఏంటో నాకు తెలుసు, నీ పన్ను చూసుకో అని అంటుంది అను. ఇలాగే పని చూసుకోమని నువ్వు చెప్పినా ఖచ్చితంగా ఆలోచిస్తావు, నేను చెప్పింది నువ్వు ఖచ్చితంగా ఆలోచిస్తావు. ఇక్కడ ఇద్దరికీ మంట అనేది పెడుతున్నాను, ఇక అటువైపు కూడా మంట పెట్టేయాలి అని మనసులో అనుకుంటూ ఇక పద్మావతి దగ్గరికి వస్తుంది. ఏమైంది దివ్య అనగాని, ఏంటి వదిన, ఈ కుటుంబం కోసం ఎన్నో కష్టాలు పడ్డావు, కానీ అన్నయ్య తప్పు చేశాడు, ఆ తప్పుని నువ్వు క్షమించచ్చు కదా, అన్నయ్యతో పాటు నువ్వు సంతోషంగా ఇంట్లో ఉండాలని అందరూ కోరుకుంటున్నారు, చైతన్యని ఇంట్లో ఉంచి నువ్వు బాధపడుతున్నావు అనగాని, దివ్య ఆడపిల్లకి అన్యాయం చేయకూడదు దివ్య, అందుకే నేను ఆ నిర్ణయం తీసుకున్నాను, అలాగే విక్రమాదిత్య గారు తప్పు చేశారు కదా అని అంటుంది. అన్నయ్య తప్పు చేశాడు, తనకు తెలియకుండానే తప్పు చేశాడు కదా వదినా అని అంటుంది. తప్పు తెలిసి చేసినా తెలియక చేసినా ఒకటే అనగాని, మరి నువ్వు అన్నయ్యకి దూరం అవుతావా, ఆ చైత్రకిచ్చి పెళ్లి చేస్తావా వదినా అనగాని, ఏమో ఆ దేవుడు నా తలరాతని ఎలా రాస్తే అలాగే జరుగుతుంది అని అంటుంది పద్మావతి. వదినా నువ్వు ఇలాంటి తప్పు నిర్ణయాలు తీసుకోవద్దు, ఆ చైత్రకి అన్నయ్య అంటే క్రష్ కాబట్టి అలా కావాలని చేసింది, బిడ్డని కన్నాక ఈ ఇంటికి ఇచ్చి వెళ్ళిపోతుంది, ఆ బిడ్డని మన అను వదిన చూసుకుంటే సరిపోతుంది కదా అనగాని, దివ్య ఒక ఆడపిల్ల గురించి అంత నీచంగా మాట్లాడద్దు, తనకి విక్రమాదిత్య గారంటే చాలా ఇష్టం, కానీ తనకు తెలియకుండానే తప్పు చేసింది, ఒక ఆడపిల్ల జీవితాన్ని పనంగా పెట్టేసింది, ఆ తప్పుని సరిదిద్దాలి, అలాగే విక్రమాదిత్య గారికి ఖచ్చితంగా తను అంటే ఇష్టంలా మనం కల్పించాలి అని అంటుంది. ఏమో వదినా, నాకేమీ తెలీదు, మీరు ఇలా బాధపడుతూ ఉంటే నాకేమీ అర్థం కావట్లేదు అనగాని, దివ్య నాకు ఒక సహాయం చేస్తావా అని అంటుంది. ఏంటదినా, మీరు చెప్తే నేను ఎందుకు సహాయం చేయను అని అంటుంది దివ్య. చైత్ర, చైత్రని నువ్వు ఎలాగైనా జాగ్రత్తగా చూసుకోమని మీ అన్నయ్యకి చెప్పాలి, తన కడుపుతో ఉంది, ఇలా బాధపడుతూ ఉంటే ఆ బిడ్డపై ప్రభావం చూపుతుంది, ఎంతైనా ఇంటి వారసుడు సంతోషంగా ఉండాలి, అందుకే విక్రమాదిత్య గారికి నువ్వే చెప్పాలి అనగాని, వదినా నువ్వేంటి అన్నయ్యని పేరు పెట్టి పిలుస్తున్నావు అని అంటుంది. చూడు దివ్య, కొన్ని కొన్నిసార్లు ప్రేమగా పిలిచినంత దూరంలో తన లేనప్పుడు ఇలా పేరు పెట్టి పిలిస్తేనే దూరం అవుతారు అనుకుంటాను, ఇక ఇలాంటివన్నీ నాకు అడగకుండా వాళ్ళిద్దరినీ దగ్గర చేసే విధంగా నువ్వు విక్రమాదిత్య గారికి చెప్పాలి అనగాని, సరే వదినా నువ్వు ఇంత మంచిదానివని నేను అస్సలు అనుకోలేదు అని అంటుంది దివ్య. ఇక పద్మావతి అక్కడి నుండి కిందికి వచ్చేస్తుంది. ఇక దివ్య ఎగురు గంతులేస్తూ, అబ్బా ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను, ఇది బావకి చెప్పాలి అని చెప్పి ఫోన్ చేస్తుంది ఇక అడవిలో ఉన్న మురళికి. దివ్య చెప్పు, ఎవరు లేరు కదా చుట్టుపక్కల అనగాని, బావా ఈ ఇల్లు ముక్కలు ముక్కలు అయ్యే అవకాశం నా చేతికి వచ్చింది, త్వరలో ఈ ఇంటికి నువ్వే కాదు మనం ఇంటిని సొంతం చేసుకుంటున్నాం, చెట్టుకొక్కరు పుట్టకొక్కరు అయిపోతున్నారు, ఎవరికి వాళ్ళే ఏమైనా తీరు అవబోతున్నారు అని చెప్పి జరిగింది చెప్తుంది.
దివ్య, ఈ అవకాశం కోసం నేను ఎదురుచూస్తున్నాను. పద్మావతి విక్రమాదిత్యకి విడాకులివ్వాలి. పద్మావతి పుట్టింటికి చేరిపోవాలి. ఆ చైత్ర విక్కి పెళ్లి చేసుకోవాలి. ఈ ప్లాన్లో నువ్వు సక్సెస్ఫుల్గా ఉండాలి అని అంటారు. తప్పకుండా బావా, తప్పకుండా. నిన్ను అడవిలు పాలు చేసిన ఈ కుటుంబాన్ని నేనెందుకు వదులుతాను? ఖచ్చితంగా వీళ్ళు క్షోభపడాలి అని చెప్పి దివ్య ఫోన్ కట్ చేస్తుంది. ఇది ఇలా ఉండగా విక్రమాదిత్య బాధపడుతూ ఉంటారు. ఇంతలో కుచ్చిలా వస్తుంది. చూడు విక్కి, ఈ ఇంటి కోసం పద్మావతి ఎన్నో చేసింది, కానీ నువ్వు తప్పు చేశావు. ఆయన క్షమించి ఉంది. పద్మావతి, నువ్వు తప్పు చేశావు అని అంటున్నా, నువ్వు బాధపడుతున్నా ఆ బాధని పక్కన పెట్టు. పద్మావతి ఇంటి దేవత, అలాంటి దేవతని బాధ పెట్టద్దు. ఆ చైత్రని ఎలాగైనా ఇంటి నుండి పంపించేసే అనగానే ఇక విక్రమాదిత్య చైత్ర రూంలోకి వెళ్తారు. విక్కి, నువ్వు నా రూంలోకి ఎందుకు వచ్చావు అని అంటుంది. హాపు, ఏ ఆడపిల్ల చెయ్యని విధంగా చేసింది కాకుండా నా జీవితాన్ని నాశనం చేయడానికి ఇక్కడికి వచ్చావా చైత్ర అని అంటారు. ఏమో విక్కి, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. నీ తీపి గుర్తుని తీసుకుని నేను అమెరికా వెళ్ళిపోవాలనుకున్నాను అనగానే ఇలా చెప్తూ ఉంటే నీకు అసహ్యంగా అనిపించడం లేదా? ఒక ఆడపిల్ల తన కోరికని తీర్చుకొని తన గుర్తుని ఇంటికి తీసుకువెళ్తాను అనని ఇష్టం లేని మగవాడితో ఇలా ట్రాప్ చేసి కాపురం చేయడం నీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? ఏ పాపం చేయని నా పద్మావతి నీ గురించి ఆలోచిస్తుంది, నన్ను దూరం పెడుతుంది. పద్మావతి ఇంటి దేవత. పద్మావతి ఎన్నో కష్టాలు పడింది. పద్మావతి మంచితనాన్ని అలుసుగా తీసుకొని నువ్వేమో ఇక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నావు. చేసిన తప్పుకి సిగ్గుపడకుండా నువ్వు ఇంటికి చేరుకున్నావు అనగానే, చూడు విక్కి, నేను సిగ్గుపడుతున్నాను, చచ్చిపోవాలని అనుకుంటున్నాను, కానీ ఆ భగవంతుడు నన్ను ఇక్కడికి చేర్చాడు. పద్మావతి మంచి మనసుకి నేను ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా నేను వెళ్ళిపోతాను విక్కి. నీకు ఇష్టం లేనప్పుడు ఈ ఇంట్లో ఉండే హక్కు నాకు లేదు. నేను వెళ్ళిపోతాను అని అంటుంది. వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపోతేనే మా ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. నా పద్మావతి నాతో మాట్లాడుతుంది. నా పద్మావతి నాపై ఎన్నో కబుర్లు చెప్తూ నాపై ఎంతో ప్రేమను పెంచుకుంటుంది. అలాంటి పద్మావతి బాధపడుతుంది. తన బాధను చూడలేకపోతున్నాను. ఒక మనిషి ప్రేమిస్తే ప్రాణమైనా ఇస్తాడని చెప్పడానికి ఉదాహరణ పద్మావతే. అలాంటి ప్రేమను నాకు దూరం చేయొద్దు. నా ప్రేమ నాకు దగ్గర కావాలి. నా భార్య నాకు కావాలి అని అంటారు. ఇక చైత్ర విక్కీ వైపు చూస్తూ, విక్కి, నిన్ను వెళ్ళిపోతాను. నువ్వు హ్యాపీగా పద్మావతితో పాటు హ్యాపీగా టైం స్పెండ్ చేయి. వచ్చే జన్మలో అయినా నేను పద్మావతిలా పుడతాను అని అంటుంది. ఇక చైత్ర. ఇంతలో పద్మావతి వస్తుంది. విక్రమాదిత్య గారు ఏం మాట్లాడుతున్నారు? ఒక అమ్మాయి అన్యాయం అయిపోయినా ఇక నాపై ప్రేమ ఉందని తనకు చెప్తున్నారు. చైత్ర, నా మీద ఒట్టు వేశావు. ఈ ఇంటి గడప దాటితే నేను చచ్చిపోతాను. ఇప్పుడే ఇంటి నుండి వెళ్ళిపోతాను. సమస్యకి పరిష్కారం ఇంకా దొరకలేదు. ఇంతలో తన్ని వెళ్ళమంటున్నారు. తప్పు చేసి ఆ తప్పుని కవర్ చేసుకోవాలని అస్సలు అనుకోవద్దు అని చెప్పి అంటుంది పద్మావతి. పద్మావతి, నన్ను ఎంతగానో గౌరవించినా నేను ఎంతగానో మిమ్మల్ని ఏమన్నా నన్ను విక్రమాదిత్యని పిలవలేదు. ఇప్పుడు పేరు పెట్టే విధంగా పిలిచారు అంటే నాపై మీకు ఎంత కోపముందో నాకు అర్థమైంది. కానీ తెలియని చేయని తప్పుకి నన్ను దోషిలా చూడడం ఎంతవరకు న్యాయం అని అంటారు విక్కి. మీకు నేను చెప్పాను, తప్పు చేసిన ఒక ఆడపిల్లకి అన్యాయం చేశారు. ఆడపిల్ల వైపే నేను ఉంటానని. చైత్ర, విక్రమాదిత్య గారు నిన్ను బెదిరించినా భయపెట్టినా నువ్వు ఇక్కడి నుండి వెళ్ళకూడదు. నీకు ఖచ్చితంగా నిన్ను న్యాయం చేస్తాను అని చెప్పి అంటుంది పద్మావతి. ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.